వెల్కమ్ టు ఐటీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు ప్రాజెక్టు రిపోర్టుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీఓ రవి, మేడ్చల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలాజీ, ఉప్పల్ మండల రెవెన్యూ సిబ్బంది, మేడ్చల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీసర ఆర్డీఓ రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ దళిత బంధు స్కీమ్ ను మొదటి విడత లబ్దిదారులు సక్రమంగా వినియోగించుకుని రెండో విడత వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మీరు పెట్టాలనుకున్న యూనిట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సక్రమంగా రూపొందించుకుని ఈడీకి అందజేయాలన్నారు. 10 లక్షల రూపాయలతో ఒకటి గాని, రెండు గాని, మూడు గాని యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నారు. దళిత బంధు స్కీమ్ కు ఎంపికైన వారి డబ్బులు కలెక్టర్ అకౌంట్ లోనే ఉన్నాయని, మీరు అధైర్యపడకూడదని అన్నారు. మీకు కావలసిన సలహాలు ఇస్తామని, వాటిని పూర్తి చేసుకోవాలని ఉన్నారు. ఈ నెల చివరి వరకు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రఫీదీన్, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 30% అట్లా మేము ఎంట్రీ చేస్తే 30% కూడా పైకి రావచ్చు మీకు, అంటే లాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నది కూడా మీకు పైకి రావచ్చు. అట్లా అట్లా కాకుండా నేను ఒకటి ఒక ఫార్మేట్ ఇస్తాను. ఈ ఫార్మేట్లో కొన్న ఈ ఫార్మేట్లో మీరు నాకు అడ్రస్ చేస్తారు, అంటే ఈడీకి లెటర్ రాస్తున్నట్టు ఉంది. ఇట్లా ఇందులో మీ పేరు, మీ తండ్రి పేరు, మీరు నివసిస్తున్న ఏరియా, వార్డ్ అయితే వార్డ్ నెంబరు, తర్వాత దళిత బంధువు కింద ఏ ఈరుడి మీరు ఫైనల్గా పెట్టుకుంటారు అనేది ఇక్కడ రాసి మీ పేరు సంతకం పెట్టి, మీరు ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ని కూడా సబ్మిట్ చేశారు మాకు. ఆపర సర్కిల్, ఉప్పర్ సర్కిల్ అనే రెండు సర్కిల్ ద్వారా మాకు వచ్చినాయి. 100 ప్రాజెక్ట్ రిపోర్ట్లు మీరు సబ్మిట్ చేశారు, దానికి అటాచ్ చేసి ఇవ్వండి. ఇది పక్కా కన్ఫామ్ అనండి. ఇది తర్వాత మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నది మొత్తం ఒకటే ఉండాలి. మీరు పెట్టుకోబోయేది కూడా మీ మైండ్లో ఉన్నది కూడా ఒకటే ఉండాలి. ఇందులో మార్పు లేదు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. కాబట్టి మీరు దీన్ని పక్కగా రాసియండి. ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి రాసియండి. సార్ ఎలాబరేట్గా మాట్లాడినట్టు ఇంకోటి ఏంటంటే, నిజంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకు లాభం అవుతుంది, ఈజీ అవుతుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. మీరు పక్క ద్వారా, అంటే మీరు ప్రైవేట్గా మీరు ఎవరి ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకుంటారా, లేకపోతే ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశ్రయిస్తారా అనేది మీ ఇష్టం. అది కాకపోతే మీరు ఈరోజు పెట్టుకుంటే అది పక్కా నడవాలి, ఒక పాయింట్. రెండవది, దీన్ని తీసేయడానికి అవకాశం లేదు, ఆషామాషి కాదు. 10 లక్షల రూపాయలు లేదు, గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది కాబట్టి నేను అప్పు తీసుకోవట్లేదు, బ్యాంకు రుణం లేదు, నా జేబు నుంచి పెట్టట్లేదు అనే భావన వదిలేయండి. ఇప్పుడు పెట్టబోయే నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం 2000 నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత వస్తాయి అనుకుంటున్నాం కదా, దానికి అవి సక్సెస్ కావాలంటే మీ 100 మంది పక్కగా పెట్టుకొని, పక్కగా నడుపుకొని, లాభదాయకంగా నడుపుకొని, మీరంతా ఖచ్చితంగా నడుపుకుంటేనే వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళకి మీరు ఆదర్శ ప్రాయులు అవుతారు, రోల్ మోడల్ అవుతారు. లేకపోతే మేము ఇచ్చి మీ 100 మంది మీరు అటెండెంట్గా పెట్టుకొని దాన్ని పాడు చేసుకుంటే మాత్రం రాబోయే 2000 మనం ఇంప్లిమెంట్ చేయలేము, తర్వాత ప్రోగ్రామ్ సక్సెస్ కాదు, దళిత బంధు అంత అపహాస్యం పాలవుతుంది, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలన్నా, తర్వాత ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, స్కీమ్ అనేది విజయవంతం నడపాలన్నా, ముందు ముందు దళిత సమాజం అనేది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలి, మిగతా తరాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు రావాలన్నా కానీ మీరే దీనికి వారధిగా ఉండాలి. కాబట్టి మీ మీద చాలా బాధ్యత ఉంది, వచ్చే తరాల కంటే, వచ్చే బెనిఫిషియరీ కంటే మీరు ముందున్నారు కాబట్టి వాళ్ళని మీరు నడిపించాలి, దిశ నిర్దేశం చేయాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి చాలా జాగ్రత్త నడవాల్సిన బాధ్యత మీకుంది. ఈ విషయంలో మాత్రం ఆశాభాష ఎవరు తీసుకోవద్దు, తీసుకున్న ప్రభుత్వం మీకు ఉపేక్షించదు. ఏదో ప్రభుత్వం ఇస్తుంది, ఏదో ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చింది కాబట్టి ఏం చేసుకున్నాను మీరు మేనేజ్ చేస్తున్నారు, అది కుదరదంటే ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా వర్తిస్తాయి. దీని మీద ఎక్వైరీలు ఉంటాయి, జియో ట్యాగింగ్ ఉంటుంది, తర్వాత విజిలెన్స్ ఉంటుంది, చాలా పగడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, చాలా పగడి బంది ఉంటారు, ప్రతి ఒక్కరు గమనిస్తారు. మన దాంట్లో కూడా ఇప్పుడు ఎవరన్నా ఉంటే గమనిస్తుంటే వచ్చాడు ఏం జరుగుతుంది, బెనిఫిషియర్లో ఊహలు ఎట్లున్నాయి, ఆఫీసర్లు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, ఏం చెప్తున్నారు అనేది కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి చాలా మన తెలవరు వాళ్ళు, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీని ఆశాభాష తీసుకోవద్దు. ఇంకోటి, మీరు 10 లక్షల యూనిట్ పెట్టుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. 10 లక్షలు కాకుండా 5 లక్షలకు 6 లక్షలు పెట్టుకుంటే ఆ యూనిట్ మీకు ఇప్పిస్తాం, 2 యూనిట్ మీరు పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు కాకపోయినా ఇంకో 4 రోజుల కూడా మేము ఇప్పిస్తాం, నో ప్రాబ్లం. మీ 10 లక్షల రూపాయలలో ఒక 6 లక్షలు మీకు ఇప్పుడు ఇస్తే ఇంకో 4 లక్షల రూపాయలు మా కలెక్టర్ గారి అకౌంట్లో ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదు. మీరు ఇది నడుపుకొని మళ్ళీ ఒక 4 రోజులకు వచ్చిస్తాను, నేను వేరే యూనిట్ పెట్టుకుంటాను, ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇచ్చినా పర్వాలేదు, రెండు కలిపి 10 లక్షలు ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు. ఇంకోటి, 10 లక్షలు కాస్తా, నేను 15 లక్షలు ఈనుడు పెట్టుకుంటా, 15 లక్షల విలువైన ఈనుడు పెట్టుకుంటా నా దగ్గర, మీరు చెప్పి ఏదైతే ఉందో
ఈ స్కీమ్ ఏదైతే ఉందో తరువుగా మళ్ళొకసారి ఆలోచించుకోండి. ఇవాళ ఫైనల్, ఇక మీరు మార్చుకుంటానన్నా కానీ మార్చుకోవడానికి లేదు. ఇప్పుడు ఈడీ గారు మీకు మీ దగ్గర ఈ ఫామ్లో మీ కాన్సెంట్ అనేది తీసుకొని, ఇప్పుడు కొంతమంది షాప్ పెట్టుకోవాలనుకుంటారు, ఆ షాప్ ఉన్నదా లేదా, ఆ షాప్ లేకోకుండా మేము డబ్బులు ఇవ్వలేము కాబట్టి ఈ దీని మీద ఫైనల్గా మీరు స్కీమ్ని చూజ్ చేసుకోండి. మీరు ఎక్కడ పెట్టుకుంటారో దానికి సంబంధించినటువంటి షాపు లీజ్ అగ్రిమెంట్ కూడా ఇవ్వండి. ఎంబటే ఈ వారం రోజుల్లో మీకు డబ్బులని వంగి పడుతుందా? వారం 10 రోజులలో అంటే ఒక 2 రోజులు అటు ఇటు కావచ్చు, మీకు శాంక్షన్ చేసి మీ అకౌంట్లోకి వచ్చేసరికి ఒక 10 రోజులు పడుతుంది. కాకపోతే ఈలోపు ఫైనల్గా మీరు ఏదైతే ఎంపిక చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి మొత్తం ఎక్విప్మెంట్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. షాప్ అయితే కొత్తగా తీసుకోవాలంటేనేమో దాని అగ్రిమెంట్ చూసుకోండి, ఆల్రెడీ ఉన్నదైతేనేమో అది కూడా సబ్మిట్ చేయండి. మొత్తం మీద ఈ 10-15 రోజుల్లో ఈ మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో స్కీము అది రన్ అయి మొదలుపెట్టేటట్టు ఉండాలి. ఈ 100 మందితోటి మళ్ళీ ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని అందరు కూడా రిబన్ కటింగ్ అనేది ఉంటుంది కాబట్టి అందరు కూడా దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలని అంటే ఈ 10 లక్షలతోటి అంటే అంతగా